మధ్యలో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నారు ఈ సినిమాతో ఆ మధ్యలో ఒక రామ్కి స్క్రిప్ట్ చెప్పారు అండ్ కళ్యాణ్ రామ్తో కూడా అనౌన్స్మెంట్ వరకు వెళ్ళింది ఆ మధ్యలో ఆ సినిమాలు ఏమైనాయి ఈ సినిమా రావడానికి ఇంత గ్యాప్ ఎందుకు పట్టింది చెప్తే చాలా పెద్ద కదండి సింపుల్గా చెప్పాలంటే బ్యాడ్ ల్యాక్ కనుక్కొచ్చాము అంటే నేను లేను కానీ స్టోరీస్ రాయటం అప్రోచ్ అవ్వటం హీరోయిన్ కలవటం యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ ఓకే అని షూటింగ్ వరకు వెళ్ళింది మళ్ళీ మధ్యలో కొన్ని కొన్ని ఇష్యూస్ అలా అయిపోయిందన్నమాట సో ఒక హీరోతో ఏమైందంటే అగ్రికల్చర్ బేసిస్ స్టోరీ అయింది ఆ టైంలో మహర్షి రావటం అది పక్కన పెట్టాము తర్వాత ఇంకో రిచ్ అండ్ పూర్ ఒక కాన్సెప్ట్ మాట అది మీరు అన్నట్టు ఒక హీరోతో ఒకేసరికి ఈ లోపల అలవైకుంట్ అలవైకుంఠపురం వచ్చింది వచ్చిందనమాట మళ్ళీ అది పక్కన పెట్టాం తర్వాత కరోనా వచ్చింది తర్వాత ఇంకా కొన్ని కొన్ని వేరే ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఒక వెబ్ సిరీస్ది వేరే ఒక పెద్ద ప్రొడక్షన్ అవసరం ఇంకో సినిమా అలా రకరకాలైనమాట సో ఫైనల్ ఏది వర్కౌట్ అవ్వలేదు సో నేను మాత్రం స్టోరీస్ రాసుకుంటూ ప్రోసె ప్రాసెస్ మాత్రం జరుగుతుంది అది ఇప్పుడు గుడ్ లక్ టర్న్ అయిందనుకుంటున్నాను అనుకుంటున్నాను ఫైనల్గా జితేందర్ రెడ్డితో వస్తున్నమాట ఇప్పుడు విరించి గారు ఇప్పుడు నార్మల్గా మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లోనే చూసుకుంటే కనుక మహాత్మా గాంధీ క్యారెక్టర్ దగ్గర నుంచి మంగల్ పాండే క్యారెక్టర్ దగ్గర నుంచి ఇటీవల రోజులు ఇన్ మెనీ లాంగ్వేజెస్ ఈ కైండ్ ఆఫ్ బయోపిక్స్ హిస్టరీ పేజెస్లో లాక్ అయిన క్యారెక్టర్స్ అన్నిటిని తీసుకొస్తున్నారు బయటికి ఎవ్రీ క ఎవ్రీ క్యారెక్టర్ హాస్ ఇట్స్ ఓన్ డిస్టింక్ట్ పర్సనాలిటీ ప్రెజెంటేషన్ ఆఫ్ ట్రూత్ అన్న దాంట్లో ఉంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ రీచింగ్ ఆడియన్స్ వాళ్ళు వాళ్ళ కనెక్ట్ అయ్యే పాయింట్లు ఏంటి అన్నది ఇన్ జనరల్గా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఫర్ ఎనీ ఫిల్మ్ ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఆ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఏంటండి ఆడియన్స్ బాగా కమర్షియల్గా హుక్ చేయడానికి థ్యాంక్ యూ అండి ఈ క్వశ్చన్ అడిగినందుకు యాక్చువల్లీ ఏంటంటే ఏదో బయోపిక్ అంటే చాలా మంది బయోపిక్స్ చేస్తున్నారు పొలిటికల్ లీడర్స్ వస్తున్నాయి నాకు కూడా బయోపిక్స్ అంటే భయం యాజ్ ఏ ఆడియన్స్ నాకేంటంటే బయోపిక్స్ అంటే ఇప్పుడు మనకు ఎందుకు వాళ్ళ హిస్టరీ అనేది ఉంటుంది కదా సో ఆ విషయంలో నాకు చాలా భయం అంటాం బయోపిక్స్ చూడటం అంటే కూడా అంటే ఎందుకంటే రియాలిటీకి దూరంగా వెళ్ళటానికి కూడా ఛాన్స్ ఉండదు కానీ లక్కీగా నాకేంటంటే వచ్చిన స్టోరీలో ఇందులో చాలా డ్రామా ఉంది ఆయన లైఫ్లోనే బోల్డంత డ్రామా బోల్డ్ అంత హీరోయిజం అదేంటంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అన్నమాట ఆయన సో అంత చూశాక ఎందులో బెస్ట్ తీసుకుంటే చాలు మిగతా పక్కన పెట్టేయచ్చు అన్నట్టు ఉంది తప్ప ఆయన రియల్ లైఫ్లో సో నెక్స్ట్ ఇక్కడ బోరింగ్గా ఉంది ఇంకేమన్నా పెడదామా కొద్దిగా డ్రామటైజ్ చేద్దామా అంటే కొంత డ్రాటైజేషన్ చేసాము సో కానీ అది క్యారెక్టర్ని చెడగొట్టకుండా ఆయన గౌరవాన్ని కించపరచకుండా అలా ట్రై చేసి చేసా అన్నమాట సో ఇందాక అన్నట్టు ఎక్కడ ఏంటంటే ఒకసారి కథ స్టార్ట్ అయితే నేను ఆయన పొలిటికల్ లీడర్ ఏం కాదు ఒక పార్టీకి ఆయనకి సంబంధాలు లేవు కానీ నాకేంటంటే నాకు పాలిటిక్స్కి నాకు అసలు సంబంధం లేదు కాకపోతే నాకేంటంటే ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ అంత జెన్యున్ క్యారెక్టర్ సో నేను ఆయన స్టోరీ విన్న తర్వాత ఈ జితేందర్ రెడ్డి ఇంత పెద్ద రివల్యూషనరీ లాగా ఉన్నారు అసలు ఏంటి చూద్దాం గూగుల్ చేస్తే ఎక్కడ ఆయన లేదన్నమాట ఇదేంటిది ఎవరెవరి గురించి తెలుసు కానీ వీరి గురించి ఎక్కడ లేదేంటని నేనే షాక్ అయ్యమాట సో ఆయన గురించి వాళ్ళ ఊరు వెళ్ళి కనుక్కున్నాక తెలుసుకున్నాక నాకు అసలు ఇది వదిలిపెట్టొద్దు అనిపించింది నాకేంటంటే ఏదైనా మనం ఎమోషనల్గా ఫీల్ అయితే అది గ్యారంటీ బాగా చేస్తాం కదా సో ఉయ్యాల జంపాలైనా అయినా కూడా ఒక లవర్ హార్ట్ ఉంటుంది అందులో ఇందులో కూడా ఒక లవర్ హార్ట్ ఉంది ఈ లవర్ ఏంటంటే ఒక అమ్మాయినే కాదు ఓ దేశాన్ని ప్రేమించగలే ఒక పెద్ద లవర్ మాట ఇతను సో ఈ లవర్ స్టోరీని నేను ఎందుకు చేయకూడదని దృష్టిలోనే నేను తీసుకున్న ఈ స్టోరీని ఇందులో చాలా కమర్షియాలిటీ ఉంది ఈ కమర్షియాలిటీ ఏ రేంజ్ అంటే సో మిగతా లవ్ స్టోరీలో ఎలా హీరోని తన తన స్పేస్లో ఊహించుకుంటారో ఇది నేను అలా అవ్వలేను అట్లీస్ట్ ఇలా అయిన వాళ్ళన్నా నాకు దగ్గర అయితే చాలు నాకు ఇలాంటి మనిషి ఒకడన్నా నాకు పరిచయం అయితే చాలు అన్న రేంజ్లో క్యారెక్టర్ ఉందన్నమాట సో అందువల్ల నేను డైరెక్షన్ చేయడానికి నేను అంతవరకు ఆలోచించాను తప్ప ఒకసారి స్టోరీ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ నన్ను ట్రై చేసిందని చెప్పొచ్చు నేను అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా జితేందర్ రెడ్డి గురించి ఆయన గురించి గూగుల్లో కానీ ఎక్కడ తెలిసినో అసలు ప్రాపర్ కంటెంట్ అన్నది ఎక్కడ లేదు 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 ఎక్కడో ఆ టైంలో కొంచెం తెలిసిన వాళ్ళకి ఫెయింట్ మెమరీ అది అవునవును జితేందర్ రెడ్డి క్యారెక్టర్ అనేది ఇప్పుడు ఒక అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ లాగా లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు నాకు అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ అనిపించ ఓకే ఎందుకంటే ఆయన ఒక రెవల్యూషనరీగా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ మాత్రమే ఆయన బ్రిటిష్ వాళ్ళని గడగ రెవల్యూషన్ ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ కాబట్టి ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ టోటల్ బ్రిటిష్ సామ్రాజ్యానికి అడగడించాడు అంటే అది మామూలు విషయం కాదు తర్వాత ఆయన చనిపోయినా కూడా ఇప్పటికీ మనం అంటే సో ఆయన హీరోయిజం అది కదా సో కూడా జితేందర్ రెడ్డి గారు ఏంటంటే ఒక రియల్ హీరో రియల్ హీరోయిన్గా ఒక రియల్ యాక్షన్ హీరోయిన్ ఒక ఇంత మంచి క్యారెక్టర్తో పాటు అంత ధైర్యం ఉండి ఎవరికి ఎదురు ఎదురు తిరగడానికి ధైర్యంగా జనాల కోసం పోరాడే ఒక వ్యక్తి అంటే మనం పోరాటం తిరగబడ్డాడు ఇవన్నంటే భయం వేస్తుంది మనకి కానీ మీరు స్టోరీలోకి వస్తే కనుక సో అతన్ని డ్రైవ్ చేసే మోటివ్ ఏంటి అతను ఎంత ఎన్ని మంది విలన్స్ ఎంతమంది అటాక్స్ చేసిన ఆయన నమ్మిన ఒక ప్రిన్సిపల్ కోసం ఆయన అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు అనే పర్స్పెక్టివ్లో మీరు చూస్తే దానికన్నా కమర్షియాలిటీ ఏది లేదన్నమాట అందువల్లే ఇప్పుడు రామ్ గోపాల్వరం గారు చేసే సినిమాలు అన్నింటిలోని లక్ష్మీ లక్ష్మీసేంటిఆర్ కానీ లేకపోతే అదర్వైజ్ ఫిల్మ్స్ ఆయన చేసిన వాటిలో ఆ క్యారెక్టర్లు లుక్స్కు చాలా దగ్గరగా తీసుకొచ్చే ఆర్టిస్టులను ఒక ఎన్టీ రామారావు క్యారెక్టర్ చంద్రబాబు గారు క్యారెక్టర్ ఇట్లా పెడతారు మీరు ఆ ఈ క్యారెక్టర్ ఫిట్టింగ్ రాకేష్ పర్ఫెక్ట్గా అట్లా ఉన్నాడా లేకపోతే మీరు ఓన్లీ ఒక ఆర్టిస్ట్ని ప్రజెంట్ చేసినట్టుగానే చేశారు ఇందులో నాకేంటంటే రిజంబులెన్స్ అలా ఏం కాదు రిజంబులెన్స్ గురించి కాదు కానీ ఆ ఎమోషన్ ఎవరి దగ్గర ఉందని చూస్తున్నవాడు నేను నేను యాక్చువల్లీ మేము చైల్డ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం ఇంకా లేట్ చేయొద్దు త్వరగా చేద్దాం అని చెప్పి ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ మార్చిలో షూటింగ్ పెట్టుకుందాం అనే దాంట్లో హీరో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు మాకు అప్పుడు మార్చ్ ఏప్రిల్ మే త్రీ ఫోర్ త్రీ మంత్స్ వెయిట్ చేసాం త్రీ మంత్స్లో ఆ ఇండస్ట్రీలో ఉన్న అందరిని ఆడిషన్ చేసాం కానీ ఎవరు సూట్ అవ్వలేదు ఫైనల్గా నేను చూసేది ఏంటంటే అందం కాదు లుక్ కాదు ఏది కాదు నేను ఏదైతే కథలో ఆ చదువుతూ నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక జితేందర్ రెడ్డిని ఊహించుకున్నాను సో ఆ జితేందర్ రెడ్డి ఆ ఎమోషనల్గా ఎవరన్నా నాకు ఇతనన్న ఒక ఫీలింగ్ ఎవరు తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నప్పుడు ఫైనల్గా రాకేష్ దొరికాడు సో అప్పుడు ఇంకా ఫిక్స్ అయ్యాం ఇంకా ఇంతకన్నా ఇంకెవరు అవసరం లేదు మనకి ఈజ్ ద జితేందర్ రెడ్డి ఎమోషనల్లీ అంత పవర్ఫుల్ ఒక సోల్తో పాటు ఒక ఎనర్జీ ఒక ఆవేశం ఇవన్నీ దొరకటం అనేది చాలా కష్టం ఇంకోటి ఏంటంటే చాలామంది హీరోస్ ఏంటంటే హీరోయిగా ఫర్ దేక్ ఆఫ్ హీరోయిజం చేస్తుంటారు కదా అది కాదు మనకేంటంటే ఒక క్యారెక్టర్ డ్రైవెన్ ఒక ఆవేశంలోంచి ఒక అనుభూతిలోంచి ఒక ఆవేశంలోంచి హీరోయిజం రావటం అనేది ఉంటుంది కదండి అది రాకేష్లో కనిపించింది మాట నాకు అది చాలా ట్రూత్ఫుల్గా హార్ట్లోంచి చేస్తాడు అనిపించింది సో ఆ ఆడిషన్ తర్వాత రాకేష్ అయితే బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయ్యే మాట ఇంకా నుంచి ఒక కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవరిథింగ్ బాగుంది ఈ లుక్ ఫీల్ అంతా బాగుంది కంగ్రాచులేషన్స్ అయితే ఈ బయోపిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మహానటి బయోపిక్ తప్ప సో మెనీ సెలబ్రిటీస్ బయోపిక్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ ది డిన్ డూ వెల్ సో మెనీ బయోపిక్స్ ఒక వెల్ సంగ్ హీరోస్ యొక్క బయోపిక్స్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ చేసినా కూడా అవి వర్కౌట్ కావట్లేదు బట్ ఈ అన్సంగ్ హీరో జితేందర్ రెడ్డి టూ పర్టికులర్ ఏరియాలో హీ గ్రేట్ పర్సన్ అలాంటి అన్సంగ్ హీరోని తీసుకొని ఒక బయోపిక్ చేయాలనుకోవటం అనేటువంటిది యాజ్ అ డైరెక్టర్ వాట్ ఇస్ ద ఛాలెంజ్ యూ మెట్ ఇన్ దట్ ఆ దాంట్లో ఉన్న ఛాలెంజ్ పాయింట్ అట్లాగే ఆర్టిస్ట్ పరంగా కూడా తను కూడా చూసుకుంటే ఒక ఎస్టాప్ పోనీ అన్సంగ్ హీరోకి పోయి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరోని తీసుకున్నాం అనుకున్నా కూడా ఇట్ కుడ్ బి ఎలివేటెడ్ బట్ యు అన్సంగ్ హీరో అండ్ ఏ న్యూ యాక్టర్ వర్క్స్ అవుట్ అన్నట్టు మీ ధైర్యంషన్స్ నాకు క్యాలిక్యులేషన్స్ ఏమీ లేవు సార్ యాక్చువల్ ఏంటంటే చూసినప్పుడు ఆ కథ విన్నప్పుడు నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక రేంజ్ ఇంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ ఎక్కడ అన్స్టాపబుల్ క్యారెక్టర్ అయినా సో ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు మీరు అన్నారు కదా బయోపిక్ చేస్తున్నప్పుడు అసలు బయోపిక్ లాగా నేను ఎప్పుడు ఫీల్ బయోపిక్ లాగా నేను ఫీల్ అయ్యా అంటే నేను వెళ్ళే వరకు బయోపిక్ అని భయపడితే వెళ్ళాను కానీ వెళ్ళిన తర్వాత నా దృష్టిలో ఇది ఇప్పటికీ బయోపిక్ కాదు ఆడియన్స్ కూడా ఇది ఒక బయోపిక్ అని దృష్టిలో చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది బయోపిక్లో ఉన్న లిమిటేషన్స్ ఏమి దీంట్లో లేవు అంత డ్రామా ఉంది ఒకసారి కథ మొదలైన తర్వాత ఇది బయోపిక్ ఇంకొకళ్ళ పిక్క ఇందులో ఏమన్నా ఇప్పుడు ఆయన ఉన్నారు ఆయనకి ఏంటంటే వాళ్ళ బ్రదర్ గురించి చెప్పుకోవాలని ఒక తపన ఉంది రాకేష్కి ఏంటంటే ఈ క్యారెక్టర్ని బాగా చేయాలని ఒక తపన ఉంటుంది నాకేంటంటే ఈ క్యారెక్టర్ నేను ఇంత ఎనర్జీ ఉంది ఎంత ఎనర్జీని అలా ఎక్స్ప్రెస్ అనేది ఉంది తప్ప ఇది బయోపిక్ కదా చూస్తారా చూడరా లేకపోతే నేను ట్యాకిల్ చేయగలనా హ్యాండిల్ చే ఈ క్వశ్చన్స్ ఏమి లేవండి ఎందుకంటే అందులో ఆల్రెడీ కమర్షియాలిటీ ఉంది ఆయన జెన్యున్గా ఒక కాజ్ కోసం పోరాడుతున్నాడు కదా సో అందులో ఫుల్ ఎనర్జీ ఉందన్నమాట సో ఆ ఎనర్జీయే మా అందరిని నడిపించింది అనుకుంటున్నాను సో ఆ విధంగా ఇది అసలు బయోపిక్గా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు చాలా కమర్షియల్గా ఉంది సినిమా అంతా కూడా అలాగే యాజ్ ఎస్ ఎవరు ఫస్ట్ ఫిలిం ఉయ్యాల చంపాలా కానీ మధ్యన గానీ చూస్తే ఆ జంపాల ఉయ్యాల ఆ స్వింగ్స్ని ఇంకా మర్చిపోలేదు స్వీట్ స్వింగ్స్ ఆఫ్ దట్ ఫిలిం

యాక్చువల్లీ అది నాకు ఈ సినిమా ద్వారా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అలాంటి ఛాన్స్ నాకు వచ్చినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే డిఫరెంట్ జానర్స్ అందరికీ త్వరగా రావు ఎక్స్పెరిమెంటల్గా ఫీల్ అయ్యి చాలామంది భయపడలరు కానీ లక్కీగా నాకు ఆ ఛాన్స్ వచ్చింది అంటే ఇంత మంచి ఎమోషనల్ స్టోరీ తీసుకుని ఒక లవ్ స్టోరీ డైరెక్టర్ దగ్గరికి వీళ్ళు వచ్చారు కానీ నాకేంటంటే అది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అన్నమాట నాకు సో మీరు అన్నారు కదా ఎమోషన్ కదా అని చెప్పి ఇప్పుడు ఉయ్యాల జంపాలలో చూస్తే అందులో కూడా కొద్దిగా కన్నీళ్ళు వస్తాయి ఎక్కడ చోట మజునలో కూడా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది సో ఇందులో కూడా ఏంటంటే ఎవరైనా ఒక ట్రూత్ఫుల్గా ఒక పర్సన్ ఉంటాయి నేను ఆ యొక్క కరెక్ట్ క్యారెక్టర్ని ట్రూత్ఫుల్గా నేను బిలీవ్ చేస్తే అది నేను కరెక్ట్గా పోర్టర్ చేయగలిగితే అది ఆ ఎమోషన్ అందరికీ వస్తుంది అనేదే నా ఫీలింగ్ మాట ఫైనల్గా సో నేను అది సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాను అనుకుంటున్నాను సో నాకు బేసిక్గా ఒకప్పుడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం బుక్ ఉంటుందండి అందులో ఒకటి ఉంటుంది మాట అంటే ఒక పక్కన గుండెల్లో అగ్రిగోళాలు మండిపోతుంటే కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు రాలిపోతుంటాయి అన్నమాట అంటే ఉడికే రక్తాన్ని కార్చే కన్నీళ్ళని కలిపి ఒక కొత్త టానిక్ చేసాడు నవతారం కోసం శ్రీశ్రీ అని చెప్పి చలంగారు రాస్తారు అంటే ఒక పక్కన ఒక భావోద్వేగం వచ్చేస్తుంది చంపేయాలంత కోపం వచ్చేస్తుంది ఇంకో పక్కన జరిగిన అన్యాయానికి కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తాయి అన్నమాట అంటే అంత గ్రేట్ ఎమోషన్ చాలా స్టోరీస్లో ధరకు ఉంటే హీరోయిజ్ ఉంటుంది లేకపోతే కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి కానీ కన్నీళ్ళలోంచి ఒక వ్యక్తి ఎదిగి అందరి కన్నీళ్ళు తుడటానికి ఒక హీరో ఎలాగ ఒక రేంజ్ ఎక్స్ట్రా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఇయ్యాడని ఒక జర్నీ ఉంది కదండి సో ఆ క్యారెక్టర్ ఏదైతే నేను మహాప్రస్థానం చదువుతున్నప్పుడు అది ఫీల్ అయ్యాను అలాంటి క్యారెక్టర్ నాకు కనిపించింది మాట ఇందులో అందులో నేను ఇంకా అందువల్లే నాకు సెకండ్ థాట్స్ ఏం లేవు ఓకే విరించి గారు నాగార్జున గారు పరిచయం చేసిన ఒక డైరెక్టర్ తర్వాత ఇమీడియట్గా మంచి ఫామ్లో ఉన్న స్టార్ హీరో నాని చేసిన మజ్ను ఇంత పెద్ద బ్యానర్స్తోని పరిచయమైన మీరు ఇంత గ్యాప్ రావటం అనేది నాకు తెలిసి రెండు మంచి సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తర్వాత ఒక డైరెక్టర్ ఏడేళ్ళు ఖాళీగా ఉండటం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో కానీ వికీపీడియాలో కానీ ఎక్కడా దలక్కని ఒక అన్సంగ్ స్టోరీని హిస్టరీ నీడ్స్ చెప్ప అది ఎవరికోసం ఇప్పుడు ఎందుకు అనేది క్వశ్చన్స్ నాకు తెలియదు అంటే నేను ఆ టైంలో ఏదో ఒక సినిమా చేద్దామని చెప్పి నేను అందరిని చెప్పే కదా ఒక సిరీస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో ఆ టైంలో ఈ కథ వినేసరికి నాకు వదలాలనిపించలేదు సో వాళ్ళు అన్నారు కదా చాలామంది దగ్గరికి ట్రై చేసాం స్టోరీ అది ఇది అని చెప్పి సో ఆ టైంలో నాకు ఈ స్టోరీ వచ్చి కలిసి నేను కనెక్ట్ అయిపోయాను నాకు వదలనిపించలేదు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నా దగ్గర స్టోరీ రావటం నేను ఇమీడియట్గా చేయాలని చెప్పి డిసైడ్ అవ్వటం దాని తర్వాత దాని గురించి వర్కౌట్ చేయటం ఇదొంతా ఉంది సో ఇది సో అది అలా జరిగింది అంతే నాకేంటంటే నేను ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను ఆ ఎమోషన్ నేను జనాలకు తీసుకెళ్ళి వాళ్ళతో కూడా ఎమోషన్ ఫీల్ చేయగలిగితే నేను సక్సెస్ అయినట్టు సో అంతకన్నా ఇంకేం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ अप एंटरटेनमेंट प्लीज सब्सक्राइब